ఇరవై నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు. జిల్లాలో 256 మంది వరకు కాంట్రాక్టు కార్మికులున్నారు. ఇందులో 106 మందిని కొత్తగా నియమించారు. వీళ్లంతా కరోనా సమయంలో సేవలందించిన వాళ్లే. పనితీరు బాగుండటంతో ఒక్కొక్కరికి నెలకు 7500 ఇచ్చేట్లుగా కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు. అయితే కరోనా టైం నుంచి ఇప్పటి వరకు జీతాలు రాలేదని చెబుతున్నారు కార్మికులు. 2017లో వచ్చిన కాంట్రాక్టు సాయి సెక్యూరిటీ అనే సంస్థ కాంట్రాక్టు 7500 జీతం ఇస్తుంది మాకు. ఇవాళ 2012 ఐదు సంవత్సరాలు అయిపోయినప్పుడు కూడా ఆరో సంవత్సరం కూడా తగిలింది. ఇప్పటివరకు మా జీతాలు పెరగలేదు. అన్ని వస్తువులు ప్రతిదీ కూడా రేట్లు పెరిగినాయండి, కానీ మా జీతాలు పెరగట్లేదు. ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉందంటే ఆరోగ్య వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న అందరి వర్కర్ల పరిస్థితి కూడా ఇదే ఉంది. ఆరోగ్య శాఖకు సంబంధించిన మంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ చొరవ తీసుకుని దయచేసి మా జీతాలు పెంచి మమ్మల్ని ఆదుకోవాలని మనవి చేస్తున్నాం. చేసిన కష్టానికి జీతం ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు కాంట్రాక్టు కార్మికులు. నిరసనలు ఆందోళనలు చేసినా వాళ్ల సమస్య పరిష్కారం కాలేదు. చివరకు జిల్లా కలెక్టర్ ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. అయితే జీతాలు ఎప్పుడో విడుదల చేశాం, ఇంకా మీకు అందకపోవడం ఏంటని కలెక్టర్ ఆశ్చర్యపోయారని చెబుతున్నారు కార్మికులు. ఇదే విషయంపై అధికారులు కాంట్రాక్టర్లను ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదంటున్నారు. హాస్పిటల్ ఆవరణలో ధర్నాలు చేస్తే పోలీస్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సూపరింటెండెంట్ సారు, ఆర్ఎంఓ సారు, కలెక్టర్ గారు, ఆయన కాంట్రాక్టర్ మొత్తం కుమ్మక్కై ఉన్నారు. అసలు కాంట్రాక్ట్ ఎవరి కింద చేస్తున్నాం మేము? కాంట్రాక్ట్ వెళ్ళిపోయిందా? ఆ పాత ఆయన కింద చేస్తున్నావా? అసలు ఉత్తగనే చేస్తున్నావా? మాకు తెలియట్లేదు. ఆయన ఇయ్యకోకుండా ఒక కాంట్రాక్ట్ అంతా వెళ్ళిపోయాడు ఇయ్యకోకుండా. ఈయన కూడా అలాగే చేస్తే మా గత ఏంటి? మేము ఎప్పటి నుంచో పనులు చేస్తున్నాము, జీతాలు లేవు, ఏం లేవు. లేకోకుండా పని చేస్తారా లేదా? కడుపు నాయగట్టుకొని అట్లే చేయండి అని అంటున్నాడు. ఇన్ని నెలలుగా జీతాలు ఇవ్వని కాంట్రాక్టర్ను కొనసాగించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. పెరిగిన ధరలకు తగినట్లు తమకు జీతాలు ఇవ్వాలంటున్నారు. కరోనా టైంలో కూడా మీ పేషెంట్ల దగ్గర పోయి వాళ్ళని మంచిగా ఆదుకొని వాళ్ళని క్యూర్ చేసి మంచి చేసి పని చేసి ఊడిసినా తూడిసినా అన్ని పనులు చేసినవండి మేము. మా కాంటయ్యలో కూడా కరోనా పైసలు ఇస్తామన్నారు, కరోనా పైసలు కూడా లేవు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా జీతాలు పెంచులేదు. కొత్త కాంట్రాక్ట్ కొనసాగుతున్నాడు పాత ఆయన, ఆయన ఉండొద్దండి, ఆయన ఇంకొక ఆయన రావాలి, మాకు జీతాలు పెంచాలి. సూపరింటెండెంట్ గారిని కలిసినవండి, కాంట్రాక్ట్ పిలిచి మాట్లాడిస్తా, మీ జీతాలు పెరుగుతాయి, కొత్త కాంట్రాక్ట్ వస్తాడు అనే మాటే గానీ ఆయన పిలిచి మాట్లాడించలేదు. మాకు జీతాలు పెంచే నాదుడే లేడండి. పెండింగ్ సాలరీ ఇవ్వాలంటూ దీక్షలు చేస్తున్నారు ప్రభుత్వ హాస్పిటల్లోని కాంట్రాక్టు కార్మికులు.